మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత అంటే వెన్ యువర్ కిడ్ 2000 రూపీస్ అండి. ఓ అది పెద్ద రెమ్యునరేషన్, చాలా పెద్ద రెమ్యునరేషన్. మెయిన్ క్యారెక్టర్ అందులో 2000 రూపీస్ ఇస్ అ బిగ్ రెమ్యునరేషన్. అది ఏవి మైపట్ల హీరోలకే బాగా అయితే 10,000 15,000 ఇచ్చేవాళ్ళు. హీరో వాళ్ళు 50,000 తీసుకునే వాళ్ళు. బట్ అయినా ఒక చిన్న కొత్త అంతే కదా, 5 ఇయర్స్ బాయ్కి 2000 ఇవ్వటం. ఏం చేశారు డబ్బులతో? ఐ డోంట్ రిమెంబర్. అది అక్కడ వెళ్ళటం, స్టూడియోకి వెళ్ళటం, ఆడుకోవటం, దెన్ వుడెన్ సోర్డ్స్ చేసి ఇస్తారు కార్పెంటరీ సెక్షన్కి వెళ్తే. లాబొరేటరీకి వెళ్తే అక్కడ బాపిన్స్ ఉంటాయి రోలర్ వీళ్ళ, దాంట్లో ఒక రోలర్ స్కేట్ చేసుకుని ఇక్కడికి వెళ్తే ఇంకో సినిమా, తెలుగు సినిమా చూపిస్తారు. అక్కడ ఒక హిందీ సినిమా రికార్డింగ్ జరుగుతుంది. పేరు తెలియని ఒక హిందీ సింగర్ పాడతాడు. ఈ పేరేంటి బాగా పాడతారు అంటే మొహమ్మద్ రఫీ అంటారు. ఓహో మొహమ్మద్ రఫీ అని పెద్ద మనుషులా తిరిగే వాళ్ళం చిన్న చిన్న పిల్లలు. అంటే మీరు అసలు రావడానికి అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎందుకంటే ఫ్యామిలీలో ఎవరు, మీ బ్రదరు ఆర్టిస్ట్? అది ఇప్పుడు తర్వాత నెక్స్ట్ స్టేజ్లో. ఫస్ట్ స్టేజ్లో బిలాంగ్ టు ఫ్యామిలీ ఆఫ్ లాయర్స్ అండి. ఓకే, అందరూ ఫాదర్ లాయర్, ఫాదర్ గ్రాండ్ ఫాదర్, ఫాదర్ బ్రదర్, సన్ ఇన్ లాస్, ఒక 1 డజన్ లాయర్స్ ఉన్నారండి మా ఫ్యామిలీలో. పాత అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా పరాశరన్ ఇస్ మై బ్రదర్ ఇన్ లో. అవునా? ఓకే. సో అలా ఫ్యామిలీలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ, అందరూ లాయర్లు. మరి మీరు మాత్రం డ్రాప్ అవుట్? ఒక్కలేనాక మీ దగ్గర డ్రాప్ అవుట్? మా మొత్తం ఫ్యామిలీలో అలాంటి ఒక మనిషి లేదు. ఈవెన్ విమెన్ ఇన్ అవర్ ఫ్యామిలీ ఆర్ మోర్ ఎడ్యుకేటెడ్. సార్ అంటే మీరు అంటే వెలాఫ్ ఫ్యామిలీనే కదా, వెలాఫ్ అంటే బాగా చాలా ఓన్డ్ ఇక్కడ కర్ణం అంటారే అలాంటి. ఓకే, అలాంటి వాళ్ళ కుటుంబం. గాంధీజీ చెప్పగానే దే గేవ్ అవే ఎవ్రీథింగ్, మొత్తం ల్యాండ్స్ అయింది. ఫాదర్ వాస్ సాలిడ్ కాంగ్రెస్ మ్యాన్. ఓకే, అండ్ బట్ మై ఎల్డెస్ట్ బ్రదర్ జాయిన్ డిఎంకే. ఓకే, పార్టీ డిఫరెన్స్ కూడా ఉన్నాయి ఫ్యామిలీలో. ఇప్పటికే ఎట్లాగే ఉన్నారా? అలాగే ఉన్నారండి. బట్ ఫాదర్ ఇస్ నో మోర్. బట్ అందులో ఫ్యామిలీలో వేరే వేరే ఐడియాలజీ ఉన్నవాళ్ళు ఉంటుంది కదా, సహజం కదా. స్ట్రాంగ్ శ్రీ వైష్ణవేట్, స్ట్రాంగ్ రాష్ట్రలిస్ట్, కమ్యూనిస్ట్, అలా వేరే వేరే. సో మీరు దేంట్లోకి వస్తారు? ఐ వుడ్ కమ్ అండర్ అ రాషనలిస్ట్. ఇట్స్ అ చాయిస్ అండి. అదే చాయిస్. చాయిస్ అంటే ఎందుకని ఎట్లా అంటే మీకు వాట్ వాతావరణం అండ్ ద ఎన్విరాన్మెంట్ అరౌండ్ మీ వినటం నాకు అన్యాయం అని అనిపించే దాని ఎదురుగా నిలబడాలి అనే ఒక ఇన్ యూత్ యు గెట్ దట్ ఫీలింగ్. దెన్ అది ఒక్కొక్కప్పుడు మనం చేసింది చిన్నప్పుడు చేసాం ఇది మంచిది కాదు అనే ఒక రియలైజేషన్ వస్తుంది. తర్వాత చిన్న వయసులో కూడా మాకు మంచి బుద్ధి వచ్చింది అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అలాగే ఉండిపోతున్నానండి యాజ్ అ రాషనలిస్ట్. ఐ అంటే మీకు విశ్వాసం లేదా, దైవం విశ్వాసం లేదా అన్న, మనిషి విశ్వాసం ఉందండి. అదే మనిషి అసలు అంటే ఆది శంకరాచార్య చెప్పింది కూడా మనుషులనే దైవం. మమ ఎస్ మమ కరెక్ట్ గురు రుద్రేష మనీష మమ మమ. సో అప్పుడు మనిషిని గౌరవించినప్పుడు దేవుడిని గౌరవించినట్టే. సో సింపుల్ యాజ్ దట్. సో మనిషిని అంటే హ్యూమన్ బీయింగ్ కి వాల్యూ. ఐ ట్రస్ట్ విత్ ఆల్ దేర్ బ్యాడ్నెస్, హిట్లర్ అయినా, గాంధీ గారు అయినా, ఎవరైనా, ఐ థింక్ దేర్ ఇస్ అ స్పార్క్ ఇన్ దెమ్ దట్ కెన్ బి యూస్ఫుల్ ఫర్ సొసైటీ. లేకపోతే వాళ్ళు ఆ స్టేజ్కి రారు అసలు. అంతే కదా? అవునండి. సో అంటే ఈ ఉత్తమంలో కూడా అలాగే అంతే. ఓకే.